పుస్తకాలు నరకడానికి కాదు. నీకు సరి అయిన జతగాడు ఉన్నాడా? ఏదో తూతు మంత్రం తూపాలి చేసిపోయేటాడు కాదు, నీకు సరి అయిన జతగాడు. ఒకవేళ అవకాశం వస్తే నిన్ను గద్దించగలిగి నిన్ను సరి చేయగలిగిన వాడు ఉన్నాడా? ఆయన అంటున్నాడు, ఐశ్వర్యము చేత కన్ను ఏం పొందదు తృప్తి, ఇదానికి తృప్తి ఉండదు, తృప్తి అస్సలు ఉండదు. ఒక 100,000 రూపాయలు సంపాదించినావు అంటే అమ్మయ్యా చాలు నాకు 100,000 వచ్చినాయి అనుకుంటావా? 100,000 అనుకున్నాడు ఇంకా 200,000 కోసం ఆలోచిస్తాడు. తులం బంగారం ఉంటే మళ్ళీ తులం కోసం ఆలోచిస్తాడు. ఒక 10 జతల బట్టలు ఉంటే 11 జతల కోసం ఆలోచిస్తాడు. ఒక బంగ్లు ఉంటే ఇంకో బంగ్ల కోసం ఆలోచిస్తాడు. ఈ పూట తింటే మరొక పూట కోసం ఆలోచిస్తాడు. అనాలోచితమైన అసంతృప్తి కలిగించే విషయాలు మనిషి జీవితంలో చాలా ఉన్నాయి. వాటి ద్వారా ఈడవబడి మనిషి పురికొల్పబడి దైవికంగా దేవుని సన్నిధిలో బలహీనుడవుతున్నాడు. దానికి దేవుడు కారణం కాదు. దీనికి దేవునికి సంబంధం ఏమీ లేదు. సుఖము అనుభవించగలడా? బాగా వినండి, సుఖము అనుభవించగలడా? సంపాదించడోడంట తినగలిగిన సుఖములు ఉండాలంట. చప్పట్లు కూడా దయమైపోయి తినగలిగిన సుఖములు ఉండడమే అది సుఖం. కట్టుకున్న ఇంట్లో సరిగా నిద్రపోవాలంట అది సుఖం. సంపాదించింది తినగలగాలి అది సుఖం. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను ఎదుర్కొని క్షేమకరమైన దీవెనల చేత నిన్ను నడిపించబోతున్నాడు చూడు, అది నీకు సుఖం. ఇక్కడ ఆలోచన చేయి, సుఖమును నెరగక బ్రతుకుతున్నాడు అంటే ఒంటరితనం ఎంత డేంజరస్. ఆలోచన చేయండి, ఒంటరితనం ఎంత డేంజరస్, ఎంత భయంకరమైందో ఆలోచించండి. ఫ్రస్ట్రేషన్ ఈజ్ వెరీ డేంజరస్. నాకు మంచి ఒక డాక్టర్ ఉన్నారు, మంచి డాక్టర్ గారు ఉన్నారు. ఆయన మా విషయాలు అంతే ఫ్రీగా చెప్పుకుంటాం, ఆయన అంత ఫ్రీగా మాట్లాడతాం. ఆయన ఏం చెప్పారంటే, అంటే వాళ్లకు ఆ ఉద్దేశం చెడ్డది కాదు, వాళ్ళ కొడుకు మంచిగా చదువుకోవాలని చెప్పి ఆయన్ని చిన్నప్పుడే మంచి స్కూల్ వేసారు. మంచి స్కూల్ వేసారు, పెద్ద పట్టణంలో ఆయన నుంచిండ్రు. పనా ఉంది చూసుకోవడానికి అనుకున్నారు, కానీ తల్లి లేదు తండ్రి లేదు. సడన్గా ఒకసారి ఆయనను చూసుకుంటే ఆయన కూడా ఏదో మీటింగ్కి వెళ్ళాల్సి వస్తే చిన్న పిల్లడు ఒకడే ఉన్నాడంట రూమ్లో ఒకడే. ఆయన మానసికంగా ఏమైపోయాడు, చెడిపోయాడు. ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయిందంట, డిప్రెషన్లోకి చిన్న వయసులో. అంటే ఒంటరితనము మనిషికి మంచిది కాదు, ఒంటరి జీవితం సరి అయినది కాదు. ఇప్పుడు ఆయన డిప్రెషన్కి వెళ్ళిపోతే డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ పోతే డాక్టర్ అన్నాడంట, ఈయనకు ఏం రోగం లేదు, ఈయనను పిల్లల దాంట్లో వదిలిపెట్టండి, పిల్లలతో ఆడుకుంటే తిరిగి మళ్ళా పూర్వస్థితికి వస్తాడు. చప్పట్లు కొట్టండి, ఈయన తిరిగి పూర్వస్థితికి రావాలి అంటే ఇప్పుడు ఎక్కడ వదిలిపెట్టాలి ఆయన్ని? అట్లా ఆలోచన చేయాలి మీరు. ఒంటరితనంలో డ్రగ్స్కి అడక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, ఒంటరితనం చేత మద్యానికి బానిసైన వాళ్ళు ఉంటారు, ఒంటరితనం చేత అనేక రకాలైన ఇయలోక సంబంధమైన పాపేక్షలకు బానిసలైపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయాలలో మనము తప్పుగా ఆలోచించడానికి వీలు లేదు, కానీ ప్రభు కృపను బట్టి ఆయన వాత్సల్యతను బట్టి మనము ఆలోచన అయితే ఇప్పుడు ఆలోచన చేయండి. 9వ వచనం, ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. స్తోత్రాలు చెప్పండి.